సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పీట్ల పరశురాములు ఆధ్వర్యంలో మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. ఈరోజు భారతరత్న వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా అతనికి పూలమాలలు వేసి మా యొక్క పార్టీ తరపున అతన్ని కొలవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో రెండే రెండు ఎంపీ స్థానాలతో స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా భారతదేశంలో ప్రధాని పీఠాన్ని అధిరోహించింది. అలాంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజులలో గోల్కొండ కోటపై కాశీ జెండా 2023 లో ఖచ్చితంగా ఎగరవేస్తామని మేము భారతీయ చిన్నకోడూరు మండల పక్షాన విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశం మొత్తంలో రైతుల అకౌంట్లకు 18,000 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం ఒక్కడేసారి రైతులందరికీ డబ్బులు వేయడం జరుగుతుంది వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా నూతన వ్యవసాయ చట్టం అయితే ఏదైతే ఉందో 3 చట్టాలు రైతును బాగుపడే విధంగా రైతుకు మేలు జరిగే విధంగా ఇవాళ కొత్త చట్టాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు వివరిస్తున్నారు. వారికి మా చిన్నకోడూరు మండల శాఖ తరఫున పాదాభివందనాలు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి చిన్నకోటూరు మండలంలోని భారతీయ జనతా పార్టీ తరఫున వారి పుట్టినరోజు పురస్కరించుకొని చిన్నకోటూరు మండల అధ్యక్షులు పిట్ల పరశురాములు మరి సిద్దిపేట జిల్లా నాయకులు చిన్నకోటూరు నాయకులు చిన్నకోటూరు మండలం చుట్టూ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. కావున ఈ అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కావున ఈరోజు పుట్టినరోజు పురస్కరించుకొని ప్రతి రైతుకు 2,000 రూపాయలు వస్తుందని ఒక దురాలోచనతోని నరేంద్ర మోడీ గారు చేపట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించే యోచనలో ఇవాళ ముందుకు పోతా ఉన్నది. ఈ రకంగా మీరు చేస్తే ఖచ్చితంగా రైతాంగం మొత్తం కూడా ఏకమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసే యోచనలో రైతాంగం ఉన్నది. మీరు తప్పుదోవ పట్టిస్తే ఖచ్చితంగా తప్పుద్రోవలో వెళ్ళే రైతులు ఎవరు కూడా లేరు.